వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సభకు సిపిఎం అగ్రనేతలందరూ కూడా హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఈ మహాసభలకు ప్రారంభించారు. ఇక వ్యవసాయ కార్మికులు, రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్నామంటున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలకు సిపిఎం సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఖమ్మం చేరుకున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ ఖమ్మం సభలు నిర్వహించున్నారు. ఈ సభలను కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ ప్రారంభిస్తున్నారు. ఈ సభలకు సంబంధించి సభలో పాల్గొనేందుకు సిపిఐ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అంతా రంగారెడ్డి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. రంగారెడ్డి గారు, దశాబ్దాల తరబడి ఈ వ్యవసాయ కార్మిక సంఘాలకు సంబంధించిన పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వ్యవసాయ కార్మికులకి ఎప్పుడు కూడా ఇప్పటివరకు వాళ్ళకి సరైన న్యాయం జరిగిన పరిస్థితి లేదు. మీరు ఏమంటారు, ప్రభుత్వాలకు ఏం చెప్తున్నారు? మీరు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పాలకులు ఎప్పటికప్పుడు ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని అమలు చేయకపోవటం అనేది, దానివల్లనే వ్యవసాయ కూలీలు మరింత పేదరికాన్ని ఎదుర్కొంటూ ఇవాళ మనకు కనిపించడం అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1,20,00,000 మంది పైన ఇలా వ్యవసాయ కూలీలు ఉన్నారు. దేశం మొత్తంలో కూడా కోట్లాది మంది ఉన్నారు. ఇల్లు లేక, వైద్యం అందక, వాళ్ళ పిల్లలకు చదువు లేక, శ్రమకు తగినటువంటి కూలి వేతనాలు రాక నికృష్టమైనటువంటి జీవితాలు కూడా గడపటం అనేది జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలే. రంగారెడ్డి గారు, మీరు గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు, అనేక సార్లు శాసనసభలో చర్చ జరిగింది ఈ వ్యవసాయ కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళైతే, వ్యవసాయ కూలీలు అయితే, నిరుపేదలు అయితే, రైతాంగానికి సంబంధించిన సమస్యలు అయితే, ఈ చర్చలుగానే మిగులుతున్నాయి. వీళ్ళకి సరైన న్యాయం జరగాలంటే ప్రభుత్వాలు ఏ రకమైన చర్యలు చెప్పాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీలు వస్తున్నాయి, పోతా ఉన్నాయి. ఇలా దేశంలో మనకు ఆదర్శమైనటువంటి ప్రభుత్వంగా ఇలా వామపక్ష ప్రభుత్వం ఉన్నది. విజయన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ సభకు కూడా వారు హాజరు కావడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 600 నుంచి 700 వరకు వ్యవసాయ కూలీలకు కూలి వేతనం చెల్లించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇండ్లు లేనటువంటి అరువులైన పేదవాళ్ళందరికీ కూడా పక్కా గృహాలు కట్టించడం అనేది జరుగుతుంది. వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషను, తర్వాత ఏంటంటే ఫ్రీ వైద్యం, ఉచితంగా వైద్యము, ఉచితంగా విద్య, తర్వాత కనీస సదుపాయాలు, సౌకర్యాలు కేరళ రాష్ట్రంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం చేయటం అనేది జరుగుతుంది. అందుకనే అలాంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యవసాయ కూలీలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అనేటువంటి నమ్మకంతో ఇలా టీఆర్ఎస్ని, తర్వాత కేసీఆర్ గారిని మరి ముఖ్యమంత్రికి ఎన్నుకోవటం అనేది జరిగింది. ఇలా కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇస్తానన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, పేదలకు తర్వాత ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో, తర్వాత అరువులైన వాళ్ళకు కొంత పెన్షన్లు, ముఖ్యంగా కూలి రేట్లు, ఇవన్నీ కూడా కల్పించడంలో, విద్యా వైద్యం కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం కూడా విఫలమవుతుంది. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ కూలి వ్యతిరేక, పేదవాళ్ళ వ్యతిరేక నిర్ణయాలతోటే ఇవాళ వీళ్ళ జీవితాలు అతలాకుతలం కావడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిని గుర్తించి ఆ రకంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి మహాసభలో కూడా ప్రధానంగా అదే చర్చ జరగబోతా ఉన్నది. రైతాంగం కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఎవరైనా సరే నిరుపేదలు కావచ్చు, వారి సమస్యల పరిష్కారానికి సిపిఎం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఈ మహాసభల ద్వారా ఈ రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, రైత వ్యవసాయ కూలీలు ఎదుర్కొన్న సమస్యలను కూడా ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అయినా సరే, రాబోయే కొత్త సంవత్సరంలో అయినా సరే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్లు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి చెప్తున్నారు. వీడియోని సంపత్తో శ్రీధర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.